వెల్కమ్ టు మనుప్రియ రుచులు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నార్త్ స్టైల్ ఆలు పరోటా ఎలా చేయాలో చూడండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సపరేట్ కర్రీ తయారు చేసుకోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి 2 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, చిన్న ముక్క అల్లము, 2-3 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కుక్కర్లో బంగాళదుంపల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేస్తే చాలా త్వరగా ఉడుకుతాయి. మనం తీసుకునే 2 బంగాళదుంపల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. వాటర్ పోసాక కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ వేశాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ మూత తీసి ఈ విధంగా ఒక గిన్నెలోకి బంగాళదుంపలు అన్నీ తీసుకోవాలి. అలానే వాటర్లో ఉంటే బంగాళదుంప చప్పబడుతుంది. ఈ విధంగా 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లారినాక ఈ విధంగా స్మాష్ చేయండి. స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని అందులో 1 గంట గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎక్కువ సాల్ట్ వేసుకుంటే మళ్ళీ కూరలో కూడా సాల్ట్ ఉంటుంది, కనుక చాలా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. 1-10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కను ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. తర్వాత చపాతీ మీద ఆయిల్ ఉంటుంది, కనుక కొంచెం మనకు తాలింపు కోసమే వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగినాక 1 స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి కొంచెం పసుపు వేసుకున్నాక ఒకసారి కలపండి. ఇవి తక్కువ మంటలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం బంగాళదుంపల్లో సాల్ట్ వేసాం, కనుక చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి. మళ్ళీ పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కారము. పచ్చిమిరపకాయలు వేసాం, కనుక కొంచెం కారం తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపని అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత మీకు ఉప్పు కారం తక్కువైతే కొంచెం లైట్గా, ఉప్పు తక్కువైనా పర్లేదు, కారం తక్కువైతే కావాలంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మొత్తం 1 గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇది 1-2 మినిట్స్ చల్లారనివ్వండి. తర్వాత బంగాళదుంపల్లో కొంచెము కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలపండి. దీనివల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోండి. పిండి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా మధ్యలో మందంగా ఉంచి కొంచెం సైడ్లు పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప కూర తీసుకొని చపాతీ మధ్యలో పెట్టి చుట్టూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఎక్కువ కూర తీసుకోవద్దు. చపాతీ చేసేటప్పుడు మొత్తము బయటకు వచ్చేస్తుంది, అందుకు కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక కొంచెం పొడి పిండి తీసుకొని మనం చేసే ప్లేట్ మీద వేసుకోవాలి. ఈ విధంగా పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. ఈ విధంగా పిండి మీద ఒకసారి చేతితోటి అలా ప్రెస్ చేయండి. తర్వాత చపాతీ కర్ర తీసుకొని లైట్గా సాదండి. ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ సాదామంటే కూర బయటికి రాకుండా ఉంటుంది. ఎక్కువ పలచగా చేసుకోవద్దు. ఇప్పుడు చపాతీ అంతా ఈ విధంగా చేసుకున్నాక మనం 1 ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఈ పరోటాలని స్టవ్ మీద పెన్నం పెట్టుకొని, పెన్నం కొంచెం హీట్ అయినాక ఇప్పుడు పరోటా అందులో వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం కాలినాక ఒకసారి అట్లకాడ తీసుకొని తిరగవేయండి.
ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ దానిపైన వేసుకొని కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పివేయాలి. ఈ విధంగా తిప్పివేసాక మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. కొంచెం అలా అట్లకాడతోటి ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం ఎర్రగా కాలుతుంది. ఈ విధంగా రెండుసార్లు అలా తిప్పివేసుకుంటూ కాల్చుకుంటే పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా అన్ని పరోటాలు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ విధంగా కాలిన పరోటాలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పరోటాలో తినడానికి ఒక గిన్నెలో పెరుగు తీసుకొని చిటికెడు సాల్ట్ చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు కారము ఒక చిటికెడు ధనియాల పొడి ఇవి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది పరోటాలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆలు పరోటా చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పెరుగులో తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.